కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర 5వ రోజుకు చేరుకుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ముగిసి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించారు. నీలోజిపల్లిలో పాదయాత్రకు ముందు వైద్యులు పొన్నంకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నీలోజిపల్లి వెంకట్రావుపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ త్యాగాలు, స్వాతంత్రానంతరం నెహ్రూ వేసిన పునాది, ఇందిరాగాంధీ తెచ్చిన సంస్కరణలు, రాజీవ్ గాంధీ టెక్నాలజీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నామన్నారు పొన్నం. ఆయన వెంట చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంటు యువజన సంఘం మాజీ అధ్యక్షులు నాగశేఖర్, బోయినపల్లి మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగుల వంశీ, బీసీ సెల్ మండల అధ్యక్షుడు హరికృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమనాయకులు చేసిన పోరాటం నవ భారత నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఈ నవ భారత నిర్మాణంలో ఏ విధంగా కృషి చేశారు నేటి తరానికి తెలియజేయాలని ఇవాళ ఏవైతే ఆజాదీ కా అమృతోత్సవాన్ని నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ తలపెట్టిందో స్వాతంత్ర ఉద్యమంలో గాని నవభారత నిర్మాణంలో గాని ఈ బీజేపీ నాయకులకు ఒక పైసా వంతు పాత్ర కూడా లేదు. ఆనాడు స్వాతంత్రాన్ని తర్వాత స్వాతంత్రం తర్వాత మతం పేరు మీద విచ్ఛిన్నకర శక్తులుగా ఉద్భవించినటువంటి వ్యక్తులు ఇలా భారతదేశాన్ని పరిపాలించుకుంటూ ఇలా స్వాతంత్ర ఉద్యమ కాంగ్రెస్ పార్టీ త్యాగాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పుగా చూచేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో పాటుగా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో దేశానికి చేసిన సేవల్లో జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా వేసిన పునాదిని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఆయన తీసుకున్నటువంటి ఒక అనేకమైన విప్లవాత్మక నిర్ణయాల వల్ల దేశం ఈరోజు ఇంత ముందరగు విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లో దేశానికి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి అనేకమైన రాజభారాలు రద్దు కావచ్చు లేదా బ్యాంకులు జాతీయ కావచ్చు పేదలకు ఇళ్లు దరిద్రులకు జాగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు మర్చిపోతే ఇక్కడ 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు ఏం జ్ఞాపకం చేసుకున్నట్టు అని అడుగుతా ఉన్నాం. ఇలా రాజీవ్ గాంధీ గారు పనిచేసిన 5G డిజిటల్ సిస్టమ్, అదేవిధంగా 5G పూర్తిగా మరి దాని తదుపరి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఇస్తున్న ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఇలా ఎంతసేపు నరేంద్ర మోడీ గారు భజన చేసుకునేటువంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని ఇలా ఊరూరా తిరుగుతా ఉంది, ప్రజలకు ఈ తరానికి వాస్తవం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో పాటుగా వస్తా ఉంటుంటే చాలా మంది అక్కడ సిలిండర్ పెట్టుకుని ఒక ఆయన ఒక అమ్మున్నది, అమ్మ సిలిండర్ ఎంతుంటే అంటే ఏం చెప్పుకుంటా అచ్చదినే అచ్చదిను అవి బురదిని బాగున్నాయి, అక్కడ వందల చిల్లర గ్యాస్ ధర పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ అంత పెరిగినాయి, వీళ్ళు మనకు 17 లక్షలు ఇస్తారు కానీ మనకు 17 లక్షలు లేక వాళ్లే మన 17 లక్షలు జబ్బులకి గుంజుకున్నారు అనే మాట చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా అనేకమైనటువంటి
50 ఏళ్లకి పెన్షన్ డబల్ బెడ్ రైతు రుణ మాఫీ నిరుద్యోగ భృతి అనేకం చెప్పండి ఎక్కడ కూడా కనబడకుండా పోయేటువంటి పరిస్థితి నడియాల. అందుకే ప్రజా సమస్యల లోపల కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక పోరాటం చేయడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు అండగా ఉండేటువంటి కార్యక్రమం ఈ యాత్ర కార్యక్రమం సందర్భంగా మనవి చేస్తూ